ఈరోజు దేవాదాయ శాఖ నుంచి ఒక చక్కటి క్యాలెండర్ ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జనరల్గా ఏదైనా దేవస్థానంలో ఆ దేవస్థానం తలకు వరకే క్యాలెండర్లు వేస్తారు తప్ప దేవాదాయ శాఖ నుంచి 12 మేజర్ టెంపుల్స్ ని తీసుకుని ఒక క్యాలెండర్ రూపంలో ముద్రించి ఇది రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈ క్యాలెండర్ ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక దేవాదాయ శాఖలో అనేక మార్పులు తీసుకొస్తూ ఏ విధంగా దేవాలయాలు అభివృద్ది చేయాలి, భక్తులకి త్వరితగతన ఏ విధంగా దర్శనం చేయించాలి, ఆలయ పవిత్రతను ఏ విధంగా కాపాడాలి, అన్ని విధాలు కూడా ఆలయ భూముల్ని ఏదైతే దేవాదాయ శాఖ భూములు ఉన్నాయో వాటిని ఏ విధంగా పరిరక్షించాలని చెప్పని అనేక విధాలుగా గత 6 నెలల నుంచి మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఎప్పుడు కూడా చేయని విధంగా అభివృద్ది చేసుకుంటూ ముందుకెళ్లే విధంగా అన్ని పెద్ద గోళ్లకు కూడా మాస్టర్ ప్లాన్లు వేసి ఫేజ్ వైజ్ గా వాటిని డెవలప్ చేసే విధంగా కూడా ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్లడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా చెప్పాలంటే వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదో హిందూ మతం మీద, దేవాలయాల మీద అన్యమత ప్రచారం అని చెప్పని, ఈ యొక్క ప్రభుత్వం అన్యమత ప్రచారం మీద పూర్తిగా చాలా స్ట్రాంగ్ గా కట్టుదిట్టం చేయబోతుంది. ప్రతి దానికి కూడా ఈ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ఇతర రాజకీయ పార్టీలు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. నేను మొన్న కౌన్సిల్లో వేసిన ప్రశ్నకు కూడా తెలుగుదేశం నాయకులు వేసినప్పుడు ఆ రోజు లోకేష్ కి సవాలు విసిరాను. నేను ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో సిలువ అని చెప్పని సోషల్ మీడియాలో నడుస్తుందో ఆ రోజు నేను సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి లోకేష్ కి నేను లోకేష్కి కౌన్సిల్లో సవాలు విసిరాను. అది నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను, నిరూపించలేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పని దానికి పారిపోయాడు ఆ రోజు. అదేవిధంగా వివిధ అంశాల మీద ఏదైతే గూగుల్లో టీటీడీ వెబ్సైట్ లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు క్లియర్ గా దాన్ని టీటీడీ ఎక్కడ కూడా వెబ్సైట్లో ఎక్కడ పొరపాటు జరగలేదు, గూగుల్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు జరిగిన తప్పిదాన్ని ఏదైతే టీటీడీ కావాలని చేసిన చెప్పని ఏదైతే ఒక మీడియా ప్రచురించిందో దాని మీద నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. దానికి నేను ఎగ్జాంపుల్ గా కూడా చెప్పాను, లోకేష్ గారు ఉన్నారు సాక్షాత్ ఎమ్మెల్సీ కౌన్సిల్లో ఉన్నాడు, ఏదైతే గూగుల్లో ఏపీ పప్పు అని కొడితే ఏ పేరు వస్తుంది, అది మీరు కరెక్ట్ అయితే కనుక ఇది కూడా కరెక్ట్ అని ఒప్పుకుంటామంటే గొడవ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు గూగుల్లో జరిగే మిస్టేక్లను కూడా ఈ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ఏదో ఈ ప్రభుత్వం ఒక మతానికో ఒక కులానికో కొంగు కాస్తుందని చెప్పే విధంగా ప్రయత్నం చేయడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. వాటన్నిటికీ కూడా మేము పూర్తిగా ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఏ వర్గానికో ఏ కులానికో ఏ మతానికో కొంగు కాయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా సీఎం అయిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, వర్గాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, పార్టీలు రాజకీయ పార్టీలు కూడా చూడకుండా సంక్షేమ పథకాలు అందించమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని వాళ్ళు అది పక్కన పెట్టి ఇదేదో హిందూ మతాన్ని పక్కన పెట్టే విధంగా చేస్తున్న ఇవన్నీ కూడా పూర్తిగా నేను ఖండిస్తున్నాను. నేను ఒక్కటే చెప్పిన ఈ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా పనిచేసే ప్రభుత్వం, అంతే తప్ప రాజకీయ పార్టీలకి ఇష్యూ లేకుండా కేవలం ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని బురదలాలని చూస్తే కనుక ఆ బురద మీదే మీ మీద పడుద్దని చెప్పని కూడా తెలియపరచుకుంటూ ఏదైతే ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ ఈ సంవత్సరం నుంచి బిగించేశాం, వచ్చే అన్ని సంవత్సరాలు కూడా దీన్ని అభివృద్ది చేసుకుంటూ వెళ్లి ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవాలయాల యొక్క విశిష్టత తెలిసే విధంగా దేవాలయాల యొక్క విషయాలు తెలిసే విధంగా ముందుకెళ్తామని తెలియపరచుకుంటూ చక్కగా ఈ యొక్క క్యాలెండర్ ని డిజైన్ చేసిన మా దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఇతర అధికారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక రాబోయే సంవత్సరానికి
నూతన క్యాలెండర్ ని 12 ప్రముఖమైనటువంటి దేవాలయాలతో కూడుకుని ఒక క్యాలెండర్ ని రూపొందించి దాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆవిష్కరించడం, దాంట్లో కమిషనర్ గారు ఇతర అధికారులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి ఈ 19వ సంవత్సరం పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ ధర్మాన్ని కాపాడటంలో పూర్తిగా నిమగ్నమయ్యింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏ విధంగా ఉన్నారంటే ప్రజలు తిరస్కరించబడినటువంటి వ్యక్తులు, ఈ అన్యమతాన్ని అడ్డం పెట్టుకుని ఏదో లబ్ధి పొందాలి అని చెప్పనే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం మీద దేవుడితో రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయారు అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. ఎందుకంటున్నానంటే గతంలో హైదరాబాద్లో కొంతమంది పట్టుబడితే సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని ప్రభుత్వాన్ని అల్లరి చేయాలి అని చెప్పని, బురజల్లాలని చెప్పని ఒక కాన్స్పిరసీని బయటపెట్టినటువంటి పట్టుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉంటూ దేవాలయాల యొక్క ప్రాశిష్యాన్ని మరింతగా పెంచే విధంగా, భక్తులకి మరుగైనటువంటి సేవలను అందించే విధంగా అనేక రకాలుగా ఉత్సవాలు జరిగినాయి. అమ్మవారి నవరాత్రులు జరిగినాయి, తర్వాత భవానీ దీక్షలు జరిగినాయి. ఇట్లాగా ప్రతి దేవాలయంలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలని సమర్థవంతంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు ఈ సంవత్సరంలో అందించడం జరిగింది. రాబోయే సంవత్సరంలో ఈ శాఖ మరింతగా ప్రజలకి చేరువయ్యి ప్రజలకున్నటువంటి మూఢనమ్మకాల్ని మరింతగా పెంపొందించే విధంగా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకి, అలాగే మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికి అడ్వాన్స్డ్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఫస్ట్ టైం మేము ఈ టైప్ ఆఫ్ క్యాలెండర్ ప్రింట్ చేశాము. ఈ క్యాలెండర్ లో మనకి టెంపుల్స్ ఒక సేవలు ఏంటి, స్థల పురాణం ఏంటి, అవన్నీ కూడా మేము బ్యాక్ సైడ్ ప్రచురించడం జరిగినది. ఈ విధంగా మన ప్రజలందరికీ కూడాను మేజర్ టెంపుల్స్ లో ఏ విధమైన సేవలు ఉంటాయి, దాని విశిష్టత ఏంటి, ఏ టైంలో వాళ్ళు వెళ్లి పూజలు అందుకోవచ్చు కూడా వివరాలు చాలా క్షుణ్ణంగా ఇవ్వడం జరిగినది. ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకా ఒక 12 ముఖ్యమైన దేవాలయాలు తీసుకుని వాటికి కూడా వాటి యొక్క స్థల పురాణము విశిష్టత కూడా మనం తెలియజేద్దామని అనుకుంటున్నాము. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు, మన వెబ్సైట్ కూడా ఉన్నది, దాంట్లో కూడా ప్రతి ఒక్క టెంపుల్ ఒక స్థల పురాణం ఏంటి, ఒక విలేజ్ తీసుకుంటే ఆ విలేజ్ లో ఏ టైప్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి కూడా లిస్ట్ ఇవ్వటం ఈ మధ్య జరుగుతున్నది. సో ఆ విధంగా దేవాలయాలకు ఇంకా భక్తులు వచ్చి ఇంకా వాళ్ళ పూజలు చేసి ఆశీస్సులు అందుకోవాలని ప్రార్థిస్తూ నమస్కారం. దాని మీద ఆల్రెడీ సైబర్ క్రైము ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. నిన్న మన శ్రీశైలంలో కూడా ఎవరైతే బైబిల్ పట్టుకొచ్చారో వాళ్ళని ఆల్రెడీ దేవస్థాన అధికారులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు. అన్ని కూడా ఏ ఒక్కరు కూడా క్షమించే పని లేదు. వీటి మీద కూడా కఠినంగా కూడా తీసుకుంటాం. ఇక నుంచి రాబోయే రోజుల్లో ఇటువంటి మళ్లీ పునరావృతం కాకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళని కేసులు పెట్టాం, దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. అది వాళ్ళని అడగండి సార్.
అది వాళ్ళ కొండాల చేయకూడదని చెప్పని దాంట్లో మనం ఎందుకు మాట్లాడు వాళ్ళు అయితే కదా తప్పు ఎక్కడ చేస్తే మాత్రం దాన్ని ఎవరిని కూడా క్షమించబడలేదు ఎవరైనా ఏమని అందరూ బాగుండాలని చెప్తాం కానీ ఎట్లా చెప్తారు అక్కడికి వెళ్ళి స్ప్రెడ్ అని కాదు అందరూ బాగుండాలని కోరుకుంటాం అంతే సమాజం అందరూ బాగుండాలని కోరుకుంటాం తప్ప కాంట్రోల్ చేయడానికి ఎవరికి మనం అది కొంతమంది చేస్తుంటారు కొంతమంది కోసం అందరినీ మనం దాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు కొంతమంది కావాలని అవి ప్రతిపక్ష పార్టీలు కూడా చేయించేవి అవి రాజకీయ పార్టీలు కావాలని కూడా చేసే పరిస్థితి ఉంది ఆల్రెడీ రెండు ఇప్పటికి ఆల్రెడీ ఒకటి వచ్చింది ఇంకొక ఇద్దరు కూడా తయారవుతున్నారు ఆల్మోస్ట్ ఒక 15-20 రోజుల్లో సంక్రాంతిలోపు ఎలాగో మంచి రోజులు కదా కదా సంక్రాంతిలోపు అంతా టెంపుల్ రివ్యూ పెడతాం దుర్గగూడ జరిగే అభివృద్ధి అంతా కూడా పూర్తిగా వస్తుంది ఇప్పుడు రేపటి నుంచి కూడా ఆన్లైన్ లో కూడా ఎండోమెంట్ శాఖ నుంచి ఒకటే వెబ్సైట్ ఒకటే విండో ప్రకారం అన్ని టెంపుల్స్ లో కూడా ఏ విధంగా కూడా సిస్టమ్ తీసుకొస్తారు దాని ప్రకారం ఎవరికి ఇటువంటి ఇబ్బందులు కూడా ఉండే ఇంకా ఏది అన్యమతలు అనేవాళ్ళు ప్రస్తుతానికి కానీ మా ఎక్కడ మా పరిధిలో కానీ దేవాలయ పరిధిలో లేరు ఏదైనా ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఉంటే కంటిన్యూ కోర్టు ఆర్డర్లో ఉంటే ఉండదు తప్ప ప్రత్యేకంగా మాత్రం ఎవరిని జాయిన్ చేసుకో ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైతే లేరు ప్రస్తుతానికి అయితే కోర్టు కేసులో ఉన్నవాళ్ళు ఉండి ఉంటారు తప్ప రెగ్యులర్ గా ఉండే ఎవరు లేరు దాంట్లో సార్ పట్టుకుంటున్నారా?